ఓరియంటేషన్ డే సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. దీనికి మన జెట్ స్పీడ్ సూపర్ ఫాస్ట్ మన డైరెక్టర్ మన విఎస్కే రెడ్డి గారు, అదే మాదిరిగా మా ప్రొఫెసర్స్, మా డీన్స్, మా టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికి కూడా నమస్కారం. మీరందరూ కూడా ఎంఆర్ సెట్లో అడ్మిషన్ తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా మల్లారెడ్డి అంటే ఒక చరిత్ర, ఒక హిస్టరీ. అది చాలామందికి తక్కువ ఉంటారు మల్లారెడ్డి లాంటి మనుషులు. అంటే నేనేమి వేరే విధంగా చెప్తలేను, అందరూ కూడా మల్లారెడ్డి కంటే గొప్పలు అయ్యే అవకాశం ఉన్నది, కానీ అయితలేరు. ఎందుకు ఎందుకు? నేను కూడా మీలాంటి మనిషినే కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి భగవంతుడు అందరికీ గొప్ప అవకాశాలు ఇస్తారు. అవకాశాలన్నీ కూడా మనం కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం నాకంటే కూడా గొప్ప వాళ్ళు అవుతారు అందరు. ఇప్పుడు అవకాశం అంతా ఎట్లయినా తల్లిదండ్రులకు లేదు, నాకంటే గొప్ప వాళ్ళు అయ్యే అవకాశం అయితే తల్లిదండ్రులకు లేదు. నా ముందునే తల్లిదండ్రులకు చెప్తున్నా నేను. ఇప్పుడు మీ స్టూడెంట్స్కి ఉన్నది అవకాశము, గోల్డెన్ ఛాన్స్, గొప్ప అవకాశం. ఎందుకంటే ఇప్పుడు జమానంతా టెక్నాలజీ జమానా. ఇప్పుడు మీ జమానంతా ఇడికే నా లెక్క పాలమ్మినా, పూలమ్మినా, బోర్గల్ నడిపించినా, స్కూల్ పెట్టినా, కాలేజీ పెట్టినా అట్లా సక్సెస్ అవుతుంది వచ్చినాం. కానీ వీళ్ళ జమానా అది కాదు. ఇప్పుడు పూలమ్మేది పాలమ్మే జమానా కాదు, టెక్నాలజీ. రోజు టెక్నాలజీ, న్యూ కాన్సెప్ట్, న్యూ థింకింగ్, న్యూ ఐడియాస్, న్యూ ప్లానింగ్, న్యూ. ప్రతిరోజు కొత్త టెక్నాలజీతో ఆలోచన చేస్తేనే మీరు ప్రపంచంలో గొప్పలు అవుతారు. ఛాన్సెస్ అన్నీ మీకే ఉన్నాయి. యంగ్ ఇంజనీర్స్ ప్రపంచంలో లేరు. ప్రపంచంలో అంతా కూడా సీనియర్ సిటిజన్స్ అయిపోయినరు. అందరు నాలాగా ఓల్డ్ ఏజ్ అయిపోయారు, 70 ఏళ్ళకి అయిపోయారు. జర్మన్లో కానీ, జపాన్లో కానీ, అమెరికాలో కానీ, ప్రపంచంలో ఎక్కడ చూసినా కొత్త ఇంజనీర్స్ అంటే, స్మార్ట్ ఇంజనీర్స్ అంటే మన దగ్గరనే ఉన్నారు, మన ముందున్నారు. వీళ్ళకే ఛాన్సెస్. మనిషి నా విషయంలో చెప్తా మీకు, 48 ఏళ్ళ ముందు నేను నా పెళ్ళయింది 76లో. అప్పుడు నా పరిస్థితి ఏంది? ఒక సైకిల్, 2 పాల క్యాన్లు. ఈరోజు నా పరిస్థితి ఏంది? ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ మల్లారెడ్డి. మరి ఎట్లా అయింది అట్లా? నేనేం మాయ చేసినా? నేనేం బాబనా? నాకేం ఫారెన్ ఫండ్స్ వచ్చినాయా? ఎక్కడ లేదు. ప్రతి రూపాయికి పని చేసిన, ప్రతి నిమిషానికి కష్టపడ్డా, రెస్పెక్ట్గా ఉన్నా, డిసిప్లిన్గా ఉన్నా, ప్లానింగ్ చేసుకున్నా, హోంవర్క్ చేసినా, అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, అవన్నీ కూడా అధిగమించినా ఇంత పెద్ద సక్సెస్ అయ్యి నిలబడ్డా. దీనికి తోడు కాలేజీలో కాదు, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, అంటే ఒక్క జీవితంలో పాల క్యాన్ కాడికి వెళ్ళి, సైకిల్ కాడికి వెళ్ళి ఈ లెవెల్ దాకా ఇన్ని సాధించిన ఒకటే జీవితంలో, సింగిల్ జీవితంలో, సింగిల్ లైఫ్లో ఈ మాదిరిగా ఎవరినైనా చూసిరా మీరు? చూడలేరు కూడా. కానీ కావచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన స్టూడెంట్స్కి అన్ని కూడా ఛాన్సులు ఉన్నాయి. నాకంటే కూడా గొప్పలు అయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు స్టూడెంట్స్కు, ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి, ఇప్పటికున్నోళ్ళకు. ఎందుకంటే మా జమానంతా ఐఫోన్ లేదు, ల్యాండ్లైన్ లేదు, ల్యాప్టాప్ లేదు. 100 రూపాయలుంటే ఒక 4 దినాలు దాచిపెట్టుకుందుకు కష్టపడ్డం బాగా. ఇప్పుడంతా ప్రతి ఒక్కరి చేతిలో ఐఫోన్, ల్యాప్టాప్, సెకండ్ల మీద ప్రపంచం అంతా మీ చేతులలో ఉంది, కనిపిస్తుంది, ఎక్కడ ఏం జరుగుతుందో. టెక్నాలజీ అంతా మీ ముందున్నది, దాన్ని పర్ఫెక్ట్గా మీరు యూజ్ చేస్తే. ఒకప్పుడు పూర్వము టాటా బిర్లా, ఒక 200-300 ఎకరాలు ఉన్న భూస్వామి, ఒక ఇండస్ట్రీ నడిపించేటోళ్ళు, వీళ్ళంతా ధనవంతులు. పూర్వం ఒక కాంట్రాక్ట్ చేసేటోళ్ళు,
ఓ బిల్డింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు ధనవంతులుండ్రి మా జమానలా, మన జమానలా. ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ అంతా, ఈ వచ్చే జమానంతా, నడిచే జమానంతా టెక్నాలజీ జమానా. ఎవరైతే టెక్నాలజీతో పోతారో, ఎవరైతే టెక్నాలజీని యూజ్ చేస్తారో, ఎవరైతే సీరియస్గా టెక్నాలజీని లీనమైపోతారో, వాళ్ళే బిలియనర్స్. కాబోయే బిలియనర్స్ అంతా టెక్నాలజీ. మీరు చదివేదంతా టెక్నాలజీ, మీ ముందుందంతా టెక్నాలజీ. రాబోయే 10-15 సంవత్సరాల ఇప్పుడు తర్వాత ఇప్పటి సందే ప్రపంచమంతా మారిపోతుంది. అసలు నేను అమెరికా పోతే మొత్తం మారిపోయింది, మొన్న లాస్ట్ మంత్ పోతే అక్కడ ఆల్రెడీ డ్రైవర్ లేని కార్లు వచ్చేసినాయి. మన దగ్గర 3IIT స్టూడెంట్స్ మొన్ననే తయారు చేసిండ్రు వితౌట్ డ్రైవర్ కారు, పోతూనే ఉంది. నేను 2 ఇయర్స్ ముందే అమెరికాలో కారు ఎక్కిన. ఇంకా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, మీకు తెలుస్తున్నది ఇదంతా టెక్నాలజీ. నేను మొన్న ఒక కంపెనీకి పోయినా, ఆ పేరు చెప్పొద్దు కానీ మల్టీనేషనల్ కంపెనీ. అసలు వాళ్ళు ఏం తయారు చేస్తున్నారంటే ఇంకా బయటికి రాలే వాళ్ళు. 10,000 మంది పనిచేసేది ఒక 100 మందితో పని చేయవచ్చు. ఆ టెక్నాలజీ వస్తుంది. అసలు ఒక 1 ఇయర్ చదివే సిలబస్, ఇప్పుడు 1 ఇయర్ ఒక సిలబస్ ఉంది అనుకో MBBSలా, అనాటమీ అని నా సబ్జెక్టు కూడా చూపించినారు నాకు. హెడ్ ఫోన్ పెట్టి ఒకటి ఇది పెట్టిరు, అది కళ్ళకు పెట్టగానే ముందంతా హాస్పిటల్ వచ్చేసింది, పేషెంట్లు వచ్చేసారు దాంట్లో ఆటోమేటిక్గా. అందులో 1 ఇయర్లో అటానమీ అనాటమీ అనాటమీ సబ్జెక్టు 1100 పేజీలు ఉంటుంది. అది 1 ఇయర్ చెప్తారు MBBS పిల్లలకు ఫస్ట్ ఇయర్లో, వాడు 1 మంత్లో కంప్లీట్ చేస్తుంది. ఎట్లా చేస్తుండే చెప్పిండు, చూపించండి నాకు రోజుకో లెసన్. అందులో డయాగ్రామ్స్ ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, బోర్డు మీద చేస్తుండ్రు, మనము కట్టి మన అద్దాము కట్టి అది పెట్టి చేపిస్తూనే ఉన్నాడు. ఆ ఒక్క లెసన్స్ కంప్లీట్ చేసిండు, లెసన్ కంప్లీట్ చేసిండు, క్వశ్చన్స్ అడిగిండు, స్టూడెంట్ ఆన్సర్ చెప్పిండు. ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ రాంగ్ రాంగ్ అంటేనే ఉంది, మళ్ళా రాంగ్ ఉన్న ఆన్సర్కు మళ్ళీ కరెక్ట్ చేసిండ్రు వాళ్ళు. మళ్ళీ అల్లనే మళ్ళీ రాంగ్ కరెక్ట్ చేయగానే మళ్ళీ అది కరెక్ట్ కాగానే మళ్ళీ నెక్స్ట్ లెసన్ పోయిండు. 1 డే కో లెసన్, 1 డే కో లెసన్, 1 మంత్లో 1100 పేజీలు కంప్లీట్. పర్ఫెక్ట్గా ఈ టీచర్ చెప్పేదాన్ని ఇంకా రాగాలు దీర్ఘాలు చూసుకుంటే చెప్తారు కానీ, అందులో పర్ఫెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా, డయాగ్రామ్ మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్. 1 మంత్లో నీకు 1 ఇయర్ కోర్స్ కంప్లీట్ చేసి చూపించింది. నేనే పరిశ్రమ అంటే రోజు అట్లా మారిపోతుంది. వచ్చేసింది టెక్నాలజీ, ఫాస్ట్గా గ్రోత్ కనిపిస్తుంది. మా టీచర్ మా టీచర్లకు కూడా చెప్పిన మొన్న, మీరు ఏదో పాత లెక్క పాఠాలు చెప్తే అవుట్డేటెడ్ అయిపోతారని చెప్పిన నేను. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ స్మార్ట్ ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్ టీచర్ల కంటే. రోజు టీచర్లు కూడా ప్రిపేర్ అయి రావాలి క్లాస్కు, లేకపోతే అవుట్డేటెడ్ అయిపోతారు వాళ్ళు కూడా అవుట్. నేను చూస్తున్నా, నేను రోజు చూస్తున్నా కాబట్టి, అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి మీ అందరం కూడా ఓపెన్గా చెప్పేస్తున్నా. కాబట్టి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఈ 4 ఇయర్స్ సబ్జెక్ట్ల లీనమైపోయి పర్ఫెక్ట్గా మా టీమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా మీకు టెక్నాలజీ కానీ, ఫస్ట్ ఇయర్ సిలబస్ కానీ, 4 ఇయర్స్ సిలబస్ కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, జాబ్ వచ్చేటందుకు కానీ, ఇప్పుడు MRSET అంటే కంపల్సరీ మీ పిల్లలకు పర్ఫెక్ట్గా మంచి పర్సెంటేజ్తో పాస్ చేపిస్తాము, పాస్ అవుతారు, ఆ లెవెల్లో తీసుకొస్తాము. ప్రతి ఒక్కరికి కూడా మీ నమ్మకంతో ఏదైతే మల్లారెడ్డిలో MRSET జాయిన్ చేసిండ్రో అడ్మిషన్స్, మీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తోటి పాటు ప్లేస్మెంట్ సర్టిఫికెట్ కూడా ఇప్పించే బాధ్యత మాదని కూడా మీ అందరికీ మనం చెప్తాం. ఇది మామూలు క్యాంపస్ కాదు, MRSET క్యాంపస్. మామూలు కాలేజ్ కాదు, మామూలు టీం కాదు, మామూలు VSK రెడ్డి గారు కాదు. మీకు జెట్ స్పీడు, జంబో జెట్, ఆయన రోబో, రోబోలు ఎట్లా చదువుతాడు ఆయన? ఇట్లా చదవంగానే అంత అయిపోదు. ఒక ఆ సిస్టమ్ వచ్చేదంతా రోబో సిస్టమ్. ఇది నేను చెప్తున్నా, నా కళ్ళతో చూసిన జరుగుతుంది ప్రపంచంలో. రాబోయే ప్రపంచం అంతా మీదే, ఎవరికి ఊహించలేము మనం. ఎవరు అద్భుతాలు చేస్తారో వాళ్ళే సక్సెస్, వాళ్ళే సక్సెస్, వాళ్ళే సక్సెస్. అదృష్టం, అదృష్టం అంటే యాడో దొరకది, యాడనో అమ్మరు. అదృష్టం అంటే మన చేతిలో ఉంటుంది. భగవంతుడు యాడనో ఉండడు, మన దగ్గరనే ఉంటాడు. కాబట్టి నేను ఇవాళ ఇంత సక్సెస్ అయినా అంటే డిసిప్లిన్తో నుండి, రెస్పెక్ట్తో నుండి, రోజు కష్టపడితేనే ఈ సక్సెస్ అయినా. మీరు కూడా
మీ సబ్జెక్ట్లో మీరు డీప్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరు పర్ఫెక్ట్గా పోతే మీరు ఇంత గొప్ప వాళ్ళు అవుతారంటే మీరు నా కంటే కూడా ప్రపంచంలోనే అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఆ అవకాశాలు మీకే ఉన్నాయి, ఎందుకంటే మీ తన టెక్నాలజీ ఉంది, మీరు ఇంజనీర్స్. ఒక చిన్న కష్ట మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఎంత సక్సెస్ అవుతారు చెప్పండి. నేను ఆ లెవెల్కి వెళ్ళి ఈ లెవెల్కి వచ్చిన మా ఫ్యామిలీలో ఎవ్వరు ఇవాళ 20 కాలేజీలు మావే, మెడికల్ కాలేజీలు మావే, మళ్ళా ఇంజనీరింగ్ అంటే మళ్ళా రేపు అట్లా గుర్తుకొచ్చేటట్టు చేస్తాం. ప్రతి ఇండియాలో 200 కోర్సులు ఉన్నాయి మా యూనివర్సిటీలో. ఇండియాలో ఎక్కడ లేని కోర్సులన్నీ మా ఇండియా మా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నాయి. ఆ రకంగా తయారు చేయాలని, ఆ రకంగా పిల్లలను తయారు చేయాలని, ఆ రకంగా పట్టుబట్టం. పట్టుబడితే ఏదైనా సాధించవచ్చు. మీరు కూడా పట్టుబట్టి చదవాలి, పట్టుబట్టి టెక్నాలజీలో పోవాలి. ఎందుకంటే మీరు చదివేది మీ తల్లిదండ్రుల కోసమో, మీ అన్నదమ్ముల కోసమో, అక్కచెల్లెళ్ళ కోసమో కాదు, మీకోసం. ఇది సింగిల్ జీవితం, మళ్ళా జన్మ లేదు. ఈ జన్మల్నే మనం చదువుకోవాలి, ఈ జన్మల్నే సక్సెస్ కావాలి, ఈ జన్మల్నే మనం మన లైఫ్ బాగా సక్సెస్ కావాలి. ఈ లైఫ్ అంటే ఆషామాషి కాదు, సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటేనే దానికి మజా వస్తుంది. ఇప్పుడు నా లైఫ్ ఎంత స్మార్ట్ ఉంది, ఎంత సక్సెస్ఫుల్ లైఫ్, ఎంత హిస్టరీ, ఎంత చరిత్ర, ఎంత గొప్ప లైఫ్ నాది. ఒక అట్లా ఉండాలి లైఫ్ అంటే. అదంతగా రావాలంటే మీరు ఈ 4 బాగా కష్టపడాలి. ఇది టర్నింగ్ పాయింట్ మీ లైఫ్లో. ఇప్పుడు ఏదో ప్రేమ దోమ ఫ్రెండ్షిప్ ఆషిప్ ఇది ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు అనుకో, ఇక అంతే అవుట్ అవుట్ అవుట్. గేమ్లోకి వెళ్ళి వెళ్ళిపోవాలి 4 కాగానే. బస్ లైఫ్ అంటే ఏమనుకుంటున్నారు, కఠినంగా ఉండాలి. ఈ 4 ప్రేమ లేదు, దోమ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఎవ్వరు లేరు. కఠినంగా శపథం చేసినట్టుగా కంట్రోల్ చేసుకోవాలి అన్నిటికీ. ఏ దేనికి ఇంప్రెస్ కాకుండా అన్నిటికీ కట్టుబడి ఉండి ప్రతిదీ కంట్రోల్ చేసుకుంటే మీరు మామూలు లైఫ్ ఉండదు, మామూలు లైఫ్ ఉండదు. ఆ తర్వాత మీకు బంగారం అసలు లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు. మీరు ఊహించలేరు అంత పెద్ద లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు. ఈ 4 కష్టపడితే ఇప్పుడు మోసపోయిర్రు అనుకో, ఇప్పుడు దారి తప్పిర్రు అనుకో, మీది గోదావరి అవుతుంది. ఇది మీ చేతనే ఉంది, ఇంకెవరి చేత లేదు, మీ అమ్మనాయన చేత కూడా లేదు, ఏం లేదు. మీ అమ్మనాయన మంచి పని చేసిరు, ఎందుకంటే మా మల్లారెడ్డి కాలేజీలో జాయిన్ చేసిరు. అదొక గొప్ప పని చేసిరు. వాళ్ళకి ఇబ్బంది పడ్డా, బాధపడ్డా, పైసలకు ఇబ్బంది పడ్డా కానీ జాయిన్ చేసిరు వాళ్ళు. కానీ వీడికి వెళ్ళి టేకప్ కావాల్సింది ఎవరు? మీరు. మీ ఈ జీవితం ఎవరిది? మీది. ఈ సక్సెస్ ఎవరిది? మీది. ఈ లైఫ్ ఎవరిది? మీది. రేపు మంచిగా అయితే, గొప్ప వాళ్ళు అయితే మీకు మంచి లైఫ్ పార్ట్నర్ ఎవరికి వస్తారు? మీకు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అనిల్ అంబానీ ఉన్నాడు, ముఖేష్ అంబానీ ఉన్నాడు. వాళ్ళ నాయన బోలుడు సంపాదించిపోయాడు, ఇద్దరికి సమానం పంచాడు, అన్ని బాగా చేశాడు. మరి అనిల్ అంబానీ ఏమో దివాలు తీసాడు, ముఖేష్ అంబానీ ఏమో ప్రపంచంలోనే బిలియనీర్ కుబేరుడు అయిపోయాడు, 1 పొజిషన్కి వచ్చాడు. ఎందుకు అట్లా అయ్యాడు? ఎవరు చేసుకున్నది వాళ్ళే. ఇప్పుడు మర్చిపోయి ఎప్పుడన్నా అన్నని అడిగితే ఏమన్నా ఇస్తాడా? ఏమి. ఇప్పుడు మా ఇంట్లో నేను ఆసంగతి చెప్తా, మా ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటాం. నేను స్కిల్ బాగుంది, టాలెంట్ ఉన్నా, స్మార్ట్ ఉన్నా కాబట్టి 30 కాలేజీలు పెట్టాను. మా తమ్ముడు 3 పెట్టిండు, ఇంకో తమ్ముడు 2 పెట్టిండు. మళ్ళీ నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు ఏదన్నా మా తమ్ముడు కాలేజీ అడిగి ఇస్తానా? ఇయ్యా ఎందుకు ఇస్తా? మీది కూడా అంతే. మీరు సక్సెస్ అయినారు అనుకో, మీ అమ్మనైనా ఖుషి అవుతారు, కానీ మీ చెల్లెకి ఇవ్వవు, మీ అన్నకి ఇవ్వవు, మీ తమ్మునికి ఇవ్వవు. నీ లైఫ్ నీదే, నీ సక్సెస్ నీదే, నీ జీవితం నీవే, నీ కోసం నువ్వు చదువుకో. బస్ దానికోసమే చెప్తున్నా, ఎవరిది వారే. కాబట్టి ఈరోజు సంధి నేను స్టూడెంట్కి చెప్తున్నా, స్టూడెంట్స్ బంగారం అసలు, స్టూడెంట్స్ ఆనిముత్యాలు బంగారం. కానీ తప్పంత ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులే పాడు చేస్తారు పిల్లలను, లాడ్ చేస్తారు, గాబర చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజ్ పోగానే పోకముందుకే వాడు అడగకముందుకే, అరే బిడ్డ నువ్వు మోటార్ సైకిల్ కొనుక్కోరా, ఏంది వాని బర్త్డే ఉందనుకో, అరే పైసలు తీసుకోండి ఫ్రెండ్స్తో రాత్రి బర్త్డే చేసుకోండి, రేపు రాపో రాంతో ఇస్తారు. ఎంత కర్మ మీరే చెడగొడుతున్నారు. బర్త్డే అంటే ఎట్లుండాలి? పిల్లలది గుడికి పోవాలి, తల్లిదండ్రులు కాలు మొక్కాలి, కాలేజీకి రావాలి. ఆ డిసిప్లిన్తో ఉండాలి స్టూడెంట్స్.
మన తెలంగాణలో పండుగలు పబ్బాలు ఎక్కువ, పెళ్లిలు ఎక్కువ. ఒక్క పెళ్లి అయితే సంగీత్ పార్టీ, మెహందీ పార్టీ, ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్, ఐదుటికి పోవాలి. రోజు ఒక డ్రెస్ వేసుకొని పోవాలి. ఫ్యాషన్ డిజైన్ లెక్క ఏకవాగ్లా క్యాట్ వాక్ అంతా నేమ్ వాక్ అంటారు. క్యాట్ వాక్ లెక్క రోజు ఒకటి వాళ్ళు ఆర్డర్ చేసినట్టుగా మరి మీట్ వచ్చింది. ఇంత దరిద్రం. మనకు పెళ్లి దావత్ పండుగలు ఎక్కువ. మొన్ననే బోనాలు అయిపోయింది, రేపు గణేశుడు వస్తాడు, ఎల్లుడి దసరా నవరాత్రులు వస్తాడు. రోజు డీజే దేవుని మొక్కే తక్కువ, డీజే ఆడేది ఎక్కువ. ఇవ్యా ఇట్లాడా ఇట్లా చేస్తే మీరేమై మీకేమైతే లేదు. మీరు 40-45 ఏళ్ళు అయిపోయారు, మీరు ఇంటర్వెల్ అయిపోయింది, మీరు ఇంకేం సక్సెస్ కాదు. గంతే ఇక మీది, మీది టైంపాస్ బతికే మీది. మీ పిల్లలను ఖరాబ్ చేస్తారు కదా, మీతో పాటు వాళ్ళని తయారు చేసుకొని పోతారు. దయచేసి ఇప్పటి సంది పండుగలకు, పబ్బలకు, పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు దేనికి మీ పిల్లలను దొరకపోకండి. దయచేసి స్టూడెంట్ కూడా చెప్తున్నా, మీరు ఇప్పటి సంది మీ తల్లిదండ్రులు ఎంబడి పోకుండ్రి, ఫ్రెండ్షిప్ చేయకండి. బర్త్డే అయితే కూడా గుడికి పోయి రండి, రోజు కాలేజీకి రండి, పర్ఫెక్ట్గా చదువుకోండి. మీ సబ్జెక్ట్లో మీరు లీనమైపోండి, మీరు సీరియస్గా ఉండండి. మీరు నాలుగేళ్లలో మీ లైఫ్ కాదు, మీ జీవితం కాదు, మీకు డిఫరెంట్ క్లారిటీ వస్తుంది మీకు. నేను లక్షల మంది ఇంజనీర్లు తయారు చేసిన, మంచిగా చదువుకున్న వాళ్ళ లైఫ్ డిఫరెంట్ ఉన్నది, కరెక్ట్ కాలేజీ ఉన్న వాళ్ళు రాని వాళ్ళ లైఫ్ డిఫరెంట్ ఉన్నది. మీ లైఫ్ మీరు మీ చేతులతోనే ఖరాబ్ చేసుకుంటున్నారు. కొందరు మాటలు విని ఫ్రెండ్షిప్లో పోయి, దయచేసి కఠినంగా ఉండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దయచేసి ఈ రోజు సంది ఒక గంట, ఒక రోజు, ఒక దినం కూడా, ఒక నెల కూడా వేస్ట్ కాకుండా కాలేజీకి వచ్చి పర్ఫెక్ట్గా అయితే మీరు జాబ్స్ మస్తుగున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలలో లక్షల జాబులు ఉన్నాయి. కానీ దానికి తగ్గట్టు సత్తా ఉన్న స్టూడెంట్ కావాలి. దానికి తగ్గట్టు ఆ డ్యూటీకి తగ్గట్టు స్టూడెంట్ తయారు కావాలి. తయారు కావాలంటే నువ్వు కాలేజీకి వస్తే తయారవుతావు, బయట తిరిగితే తయారు కావు. దయచేసి జాబుకు లోటు లేదు, అన్ని గ్యారెంటీ ఉన్నాయి. మన తన్నే లోటు ఉంది, మన తన్నే లోపం ఉంది. మనం కరెక్ట్ చదివితే అన్ని మన ఎదురుకు వస్తాయి, మన ముందటికి వస్తాయి, మన కాలకాడికి వస్తాయి. నేను చెప్తున్నా కదా, ప్రపంచమంతా తిరిగాను నేను. ఎన్ని జాబ్స్, ఎంత ఇది ఉన్నదంటే, అసలు నేను ఇప్పటికీ నా 72 సంవత్సరాలు ఇప్పటికి కూడా ఎంత స్మార్ట్ ఉన్న చూడు. రోజు పని చేస్తాను, 9 నుంచి రాత్రి 9 దాకా పని చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా, నా తన ల్యాండ్ లేదా, ల్యాండ్ బ్యాంక్ నాకున్నంత బ్యాంక్ ఇవ్వనికి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ నాకున్నంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వనికి లేదు. అన్ని పెట్టుకొని కూడా నా కొడుకులు, కోడళ్ళు, స్టాఫ్, టీచర్లు అందరూ రాత్రి పగలు పనిచేసి ఎందుకు చేస్తున్నాం, మీకోసం. మాకు లేక కాదు, నాకు 3 సార్లు ఇన్కమ్ ట్యాక్స్ రెడ్ అయింది. నా ఇల్లు ఎంత చిన్నగా ఉంటుంది అనుకుంటారు, మీ ఇంటికంటే చిన్నగా ఉంటుంది మాది. 35 ఏళ్ళు అయింది అదే ఇంట్లో ఉంటున్నా. 300 గజాలలో ఉంటా బోయినపల్లిలో. నేను కట్టుకోవాలంటే 10 ఎకరాల్లో ఒక పెద్ద బంగ్లా కట్టుకొని ఉండొచ్చు, కానీ కాదు. ప్రతి రూపాయి పిల్లల కోసం ఖర్చు పెట్టాలి. ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండు. పిల్లలను తయారు చేయమన్నాడు, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేయమన్నాడు, డాక్టర్లను తయారు చేయమన్నాడు. మేము ప్రతిదీ కూడా తయారు చేయమని నాకు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి దానికోసమే నేను ఇదంతా చేస్తున్నా. మీకు ఎందుకు తిప్పలు పడుతున్నా, ఎందుకు మీకు స్పీచ్ ఇస్తున్నా? నేను కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవచ్చు, కానీ ప్రతి రూపాయి వచ్చిన డబ్బులు కూడా మీకోసమే ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తున్నా. దయచేసి మీ పిల్లలను మంచిగా చదివించుకోండి, క్రమశిక్షణలు పెంచండి, మీరు కూడా క్రమశిక్షణలు ఉండండి. మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి బంగారం అటువంటి బాట ఉంది మనకు. ప్రపంచంలో మనకున్న అన్ని అవకాశాలు ఎవరికి లేవు. మీరందరూ కూడా గొప్పలు కావాలి, నాకంటే కూడా గొప్పలు కావాలి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ మీ అందరూ.